నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించిన కోల్కతా హత్యాచార ఘటనలో ఆజికర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్ట్ చేసింది ఆయనతో పాటు మరో ముగ్గురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు ఈ మేరకు ఘోష్ ను సిబిఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సిబిఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్ పై ఆరోపణలు వచ్చాయి ఈ సందర్భంగా పదిహేను రోజు విచారించిన సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసింది ఘోష్ ను అరెస్ట్ చేసిన ఒక గంటలోపే సిబిఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డ్తో పాటు ఆస్పత్రికి సామాగ్రి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు ఈ కేసులో కీలక నిందితుడు పోలీస్ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేయగా ఇది రెండో అరెస్ట్ సందీప్ ఘోష్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో లో బదిలీ అయిన తన పలుకుబడిని ఉపయోగించి నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి రాగలిగారు జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆస్పత్రి ప్రిన్సిపల్ గా ఉన్నారు వైద్యురాలి హత్యాచారంలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సుప్రెడెంట్ అక్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు విచారణకు ఆదేశించింది దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై మూడున సిట్ ను ఏర్పాటు చేసింది ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సిబిఐకి బదిలీ చేశారు అనాథ సవాళ్లను అమ్ముకోవడంతో పాటు ఆస్పత్రి టెండర్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఘోష్ పై ఆరోపణలున్నాయి ఈ వ్యవహారాల గురించి వైద్యురాలికి తెలిసినందునే ఆమెపై అగాయిత్యానికి వడిగట్టారా అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఆర్జీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను గత పదిహేను రోజులుగా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు అంతకు ముందు సందీప్ ఇంట్లో సోదాలు నిర్వహించగా పలు కీలక పత్రాలు లభించాయి ఆ తర్వాత ఆర్జీ ట్యాక్స్ నుంచి పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది కాకుండా అతని ఆజీ ట్యాక్స్ హార్డ్ డిస్క్ లను కూడా సిబిఐ అధికారులకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అక్కడ నుంచి అధికారులకు ఏమైనా క్లూస్ దొరికాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది కాగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం హత్య జరిగిన మూడు రోజులకు ఆగస్టు పన్నెండు ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు వైద్యురాలి అత్యాచారానికి నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజ్ నేత సయన్ లాహిరి వ్యతిరేకిస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది ఆగస్టు ఇరవై ఏడున చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారాయి అదే రోజు రాత్రి సయన్ లాహిరిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఆయన తల్లి కోల్కతా హైకోర్టును ఆశ్రయించగా గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది మహిళలపై రేప్ హత్యలకు పాల్పడేవారికి మురిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన అపరాజిత మహిళా శిశు బిల్ను పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ నేతలు తెలిపారు కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ప్రధాన నిధుడు సంజయ్ రాయ్ తన గొంతమ్మ కోరికలతో అధికారులకు చిర్రతుకెచ్చేలా చేస్తున్నాడు వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై యావత్ దేశం భగ్గుమంటున్నప్పటికీ జైల్లో తనకు రాచమర్యాదలు కావాలంటూ ఓవర్ చేస్తున్నాడని సమాచారం మిగతా ఖైదీలకు అందించే భోజనమే తనకు ఎలా ఇస్తారంటూ అధికారులతో వాదిస్తున్నాడు తనకి ఎగ్ నూడిల్స్ కావాలని డిమాండ్ చేసినట్టు జైలు వర్గాలు తెలిపాయి సంజయ్ రాయ్ అతి డిమాండ్లను చూసి జైలు సిబ్బంది మందలించగా చివరకు వడ్డించిన పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నాడని చెప్పారు జైలుకు తరలించిన ప్రారంభంలో పగల్ కూడా తాను నిద్రపోయేందుకు అనుమతించాలని అడిగేవాడని తనలో తాను మాట్లాడుకునేవాడని కొన్ని రోజులకు సాధారణ జీవన శైలికి వచ్చేశాడని జైలు వర్గాలు వెల్లడించాయి మరోవైపు సంజయ్ రాయ్ తాను నిర్దోషినని కావాలనే కేసులో తనను ఇరికించారని లై డిటెక్షన్ పరీక్షలో చెప్పినట్లు అతడి న్యాయవాది కవిత సర్కార్ తెలిపారు దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది మరోవైపు ప్రిన్సిపల్ అరెస్ట్ పై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు ఇది అంతానికి ఆరంభం అంటూ వ్యాఖ్యలు చేశారు సందీప్ అరెస్ట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి బెంగాల్లో ఇక దీది పాలనకు రోజులు దగ్గర పడినట్టేనని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు